ఏమైందిరా? ఒక అమ్మాయిని బుక్ చేశాను అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి నన్ను బుక్ చేసింది. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, నా చెవిలో పువ్వు పెట్టి, నా జేబులో చెయ్యి పెట్టి పర్సు కొట్టేసింది. ఇంకా మనకి ఫుడ్ లేదు, టీవీ కూడా లేదు. అప్పుడే ఏమైందిరా, 10 ఏళ్ల క్రితమే కదా సెకండ్ హ్యాండ్లో కొన్నాం. పగిలిపోయింది. ఛా, అందుకేరా సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేటప్పుడు టీవీ పెట్టద్దంటాను. వాడు కొట్టే సిక్స్లకి మన సెకండ్ హ్యాండ్ టీవీ ఎక్కడ తట్టుకుంటుంది? పాపం ముసలిముండు పగిలిపోయి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తినడానికి తిండి లేదు, పని చేసుకోవడానికి జాబ్స్ లేవు, కనీసం మొగలు రెక్కలు చూస్తూ బతికేద్దామంటే టీవీ లేదు. ఎటు చూసినా బొక్కే. అసలు ఈ సిటీలో ఎందుకు ఉండాలి? చాలా దూరం వెళ్ళిపోదాం, ఈ హైదరాబాద్కి దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా అంటే సికింద్రాబాద్ వెళ్దామా? ఛీ, ఇంకా దూరంగా. అయితే కుకట్పల్లి కరెక్ట్ రా, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైందిరా. ఛీ ఛీ ఛీ, ఇంకెక్కడికి వెళ్దాం? ఎక్కడైతే అమ్మాయిలు పసుపు గడపకు రాకుండా మొహానికి పూసుకుంటారో, ఎక్కడైతే బీరు ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఉంటుందో, ఎక్కడైతే 2 రూపాయల కిలో బియ్యం రాళ్ళు లేకుండా దొరుకుతాయో, ఎక్కడైతే సింగిల్ ఇట్లకి బకెట్ సాంబార్ పోస్తారో, ఎక్కడైతే కాలీఫ్లవర్ ని కూర అనుకుండా చెవిలో పెడతారో. ఎస్, అదేనా కొడైకెనాల్? ఇప్పుడు అర్థమైందిరా ఈ సోదంతా ఎందుకు చెప్పావో. నువ్వు ఆ కొడైకెనాల్ అమ్మాయికి సూట్ కేసు ఇవ్వాలనుకుంటున్నావు, దానికి నన్ను డ్రైవర్ గా వాడుకోవాలనుకుంటున్నావు. చెప్పరా, చెప్పు, నేను చెప్పేది నిజమా కాదా? ఎస్ ఎస్ ఎస్, ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు, ఇప్పుడైనా మనకంటూ తోడు కావాలరా? ఆ తోడు ఎవరో కాదు, చిన్నప్పుడు తన బర్త్డేకి మనకి కేక్ తినిపించిన హరిప్రియ. నీకు హరిప్రియ గుర్తుందేమో, నా కేక్ మాత్రమే గుర్తుంది. అలా మాట్లాడకరా. మాట్లాడతాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే జాబ్ చేస్తాను, ఇక్కడే డబ్బులు సంపాదించి చిరంజీవితో సినిమా కూడా తీస్తాను. ఓకే రేయ్, నీ లైఫ్ నువ్వు ప్లాన్ చేసుకున్నట్టే నా లైఫ్ నేను కూడా ప్లాన్ చేసుకుంటారా? ఇంకా మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. బాగా చెప్పావురా, ఇన్నాళ్ళు నీ లైఫ్ నా లైఫ్ అని ఆలోచించలేదు, మన లైఫ్ అనుకున్నాను. మనం కలిసి ఉంటేనే ఆనందం, విడిపోతే అనాథలం. జీవితంలో ఫస్ట్ టైం ఏడవాలనిపిస్తుందిరా. నన్ను అనాథం చేయకురా ప్లీజ్. రేయ్, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? రేయ్, ఈరోజు నుంచి మనం తమిళియన్స్, ఓకే? మన సీఎం కరుణానిధి, మనకిష్టమైన సినిమా అమ్మ నాన్న తమిళమ్మాయి. రేయ్, ఈరోజు నేను ఏడుస్తాను, రేపు కానీ ఎల్లుండిగా నువ్వు ఏడవరా ప్లీజ్. ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.